చిన్నారి సిల్వర్ స్ట్రీమ్. ఒక గ్రామంలో సిల్వర్ స్ట్రీమ్ అనే ఒక చిన్న బాబు నివసిస్తూ ఉండేవాడు. అతడు ఒక వారం రోజుల పాటు ఎవ్వరికీ కనిపించకుండా రహస్యంగా ఎక్కడికో వెళ్ళిపోయేవాడు. ప్రతిరోజు ఉదయం ఆ బాబు గ్రామం నుంచి మెల్లగా జారుకునేవాడు. అతడు వేగంగా పరిగెత్తుకుంటూ వెళ్లి ఒక కాలువలో కుండలు తయారు చేయడానికి సరిపోయే మెత్తటి జిగురుగా ఉన్న మన్నును వేసేవాడు. ఆ చిన్నారి సిల్వర్ స్ట్రీమ్ తన తల్లి కోసం కొన్ని కుండలు తయారు చేస్తున్నాడు. ఆ రోజు ఆ కుండల్ని కాల్చాడు. అవి తన తల్లికి బహూకరించడానికి సిద్ధంగా ఉన్నాయి. వాటిని తన గ్రామానికి తీసుకుని వెళుతున్నాడు. దారిలో, ఏ సిల్వర్ స్ట్రీమ్, ఇన్ని రోజులు ఎక్కడికి వెళ్ళావు? గ్రామంలో నువ్వు ఎక్కడా కనిపించలేదు. నీ చేతిలో ఏమున్నాయి? అవి చూస్తుంటే కుండల్లా ఉన్నాయి, ఏవి చూపించు. సిల్వర్ స్ట్రీమ్ కుండల్ని నేల మీద పెట్టాడు. వాటిని చూసి వాళ్ళు వాటి కింద గుండ్రంగా ఉన్నాయని అనుకున్నారు. అప్పుడు, ఇదేం కుండ, కింద పెడితే దొర్లిపోతుంది, దీంట్లో నీళ్లేమీ ఉండవు. నిన్ను సిల్వర్ స్ట్రీమ్ అనే బదులు సిల్లి బుద్ధిలేని స్ట్రీమ్ అని పిలవచ్చు. సిల్వర్ స్ట్రీమ్ తల్లి చాలా తెలివైంది. ఆ మరుసటి రోజు సిల్వర్ స్ట్రీమ్ తల్లి కాలువలో ఉన్న మట్టిని తెచ్చి కొన్ని గుండ్రంగా ఉన్న చుట్ట కుదుర్లను కొడుకు దగ్గరకు తీసుకువచ్చింది. అప్పుడు తల్లి కొడుకుతో, ఆ చూడు బాబూ, నీ సమస్యకు నా దగ్గర ఒక పరిష్కారం ఉంది. ఈ చుట్ట కుదుళ్లను చూడు, ఇవి నీ కుండని కింద పడిపోకుండా ఉంచుతాయి. కుండలు కింద పడకుండా ఉండడానికి ఈ చుట్ట కుదుర్లు సరైన పరిష్కారం. అప్పుడు తల్లి, ఈ కుండలంటే నాకెంతో ఇష్టం బాబు, ఎందుకంటే వీటిని నువ్వు నాకోసం తయారు చేశావు కదా. సిల్వర్ స్ట్రీమ్ ఆ మాటలకి ఆనందంతో గంతులు వేశాడు. అతడు గ్రామస్తులకు తన తల్లి చేసే చుట్ట కుదుళ్లను చూపించి వాటిమీద కుండను పెట్టి చూపించాడు. ఇప్పుడు కుండ కుదురుగా ఉండటం వల్ల అందులో నీళ్లు పోసినా కింద పోకుండా అలాగే ఉంటాయి. ప్రతి సమస్యకు ఏదో ఒక పరిష్కారం ఉంటుంది. తెలివైన వాళ్లు ఆ సమాధానాన్ని కనిపెడతారు.